ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి వలన కేంద్ర రాష్ట్రాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి కరోనా వైరస్ తో ప్రజలందరూ లాక్ డౌన్ లో ఉన్నారని గర్భవతులు బాలింతలకు బియ్యం కందిపప్పు నూనె పాలు గుడ్లు ఇస్తున్నట్టు అంగన్వాడీ సెక్టార్ సెక్రటరీ శంకరమ్మ తెలిపారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు రెండు కేజీల బియ్యం నాలుగు వందల గ్రాముల కందిపప్పు నూనె పదిహేను గుడ్లు ఇస్తున్నాము మరియు మూడు నుండి ఆరు నెలల పిల్లలకు బాలామృతం గుడ్లు అర్హులైన ప్రతి ఇంటికి అంగన్వాడీ కేంద్రం నుంచి పంపిణీ చేస్తున్నామని అంగన్వాడీ సెక్టర్ సెక్రటరీ అయిన శంకరమ్మ వివరించారు. మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన రేషన్ ప్రజలకు మాకు బెనిఫిషియల్ ఎవరుంటారో వాళ్ళకు గర్భవతులు బాలింతలకు వచ్చేసి రెండు కేజీలు బియ్యము ముప్పై గుడ్లు మూడు లీటర్ల పాలు తర్వాత నాలుగు వందల గ్రాములు వచ్చేసి డాళ్ళు రెండు వందల యాభై ఆయిల్ ఇస్తాము. మళ్ళీ ప్రీ స్కూల్ పిల్లలు వాళ్ళకి వచ్చేసి పదహైదు గుడ్లు రెండు సేర్లు బియ్యము మళ్ళీ నాలుగు వందల ఎమ్మెల్యే బ్యాళ్ళు రెండు వందల ఎమ్మెల్యే ఆయిల్ ఇస్తాము. వీళ్ళకు వచ్చేసి ఎంపీఎఫ్ పిల్లలకు బాలామృతము ఎనిమిది గుడ్లు అవి ఇంటింటికే, ఎందుకంటే గుంపులు కాకూడదు కదా ఇప్పుడు కరోనా వల్ల అంత స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మేమే డోర్ టు డోర్ పోయి మేము ఆయా అంత అందరం మొత్తం ఐసీడిఎస్ ఇక్కడ నుండి అంత ఇంట్లో పోయి అక్కడే వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంటింటికి మళ్ళీ గుంపులుగా ఉండవద్దండి, మీరు పరిశుభ్రంగా ఉండండి, మీ జాగ్రత్తలు కూడా పాటించమని చెప్పి అవి కూడా చెప్పేసి వస్తున్నాము. ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ఈ కంటెంట్ వారికి ఎన్ని రోజులకు సరిపడిస్తున్నారు అంటే, మేము ఫస్ట్ ఒకటో తారీఖున ఇరవై నాలుగు గుడ్లు ఇచ్చినాము, అప్పుడు ఒకటిన్నర కేజీ బియ్యం ఇచ్చాము.